ఆంధ్రప్రదేశ్ లోనే కాకుండా మన రెండు తెలుగు రాష్ట్రాలలోనే అతిపెద్ద వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. అయితే అది అడవిలో ఉండడం వల్ల అక్కడ ఫుడ్ అండ్ స్టే గురించే కాకుండా బడ్జెట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరైతే మన వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో అయితే చూసేయండి. ఇది భయంకరంగా యాక్సిడెంట్ అయింది అది. అలానే మన వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి గాయస్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రామ్రాజ్ బ్లాగ్స్. ఈరోజైతే మరో కొత్త వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను. అదేంటంటే మేమైతే తలకోనకి వెళ్తున్నాము. అయితే తిరుపతి నుండి తలకోనకి 60 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. తలకోనకి వెళ్ళాలంటే ప్రతిరోజు ఉదయాన్నే 7:30 గంటలకి తిరుపతి బస్టాండ్ నుండి బస్ అయితే ఉంటుంది. తలకోనలో 9 లేదా 9:30 లోపల అయితే దింపేస్తుంది. ఇన్ కేస్ మీరు బస్సు మిస్ అయినా తిరుపతి నుండి పిలేరుకి నెంబర్ ఆఫ్ బస్సెస్ అయితే ఉంటాయి. బాగ్రాపేట వరకు వెళ్ళాలంటే అక్కడ నుండి నెంబర్ ఆఫ్ ఆటోస్ అయితే తలకోనకి వెళ్తూనే ఉంటాయి. సో అలా రెండు ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఇవేవి వద్దంటే బైక్ లేదా కారులో కూడా వెళ్ళిపోవచ్చు. ఇప్పుడే మనం బాగ్రాపేటకి రీచ్ అయిపోయాము. అక్కడ ఆర్చ్ కనపడుతుంది కదా రైట్ సైడ్, అలా వెళ్తే తలకోనకి అయితే వెళ్తాము. మీరేమైనా తినడానికి ఇక్కడే తీసుకెళ్తే బెటర్, ఎందుకంటే అక్కడ కూడా దొరుకుతాయి కానీ అక్కడికి ఇక్కడికి కొంచెం మనీ వేరియేషన్ అయితే ఉంటుంది. అయితే అక్కడ ఫ్రీగా అన్నదానం కూడా జరుగుతుంది. ఈ విషయం చాలా మందికి తెలియదు, ఎందుకంటే రీసెంట్ గానే స్టార్ట్ చేశారు అక్కడ అన్నదానం. మీరైతే ఫుల్ గా మన వీడియోని చూసారంటే మీకు అన్నదానం గురించి కూడా డీటెయిల్స్ అన్ని వివరంగా చెప్పాను. మనం వెళ్లేదారులో ఇదే లాస్ట్ ఊరు. ఈ ఊరు దాటామంటే మొత్తం అడివే. ఇంకా అలా ముందుకు వెళ్తే తలకోన ఎంట్రన్స్ చెక్ పోస్ట్ అయితే వస్తుంది. అక్కడైతే బైక్ అయితే 15 రూపాయలు, ఆటోకి అయితే 50 రూపాయలు, అలానే కారుకి అయితే 100 రూపాయలు అయితే తీసుకుంటారు. మీకు సపరేట్ గా ఒక ఫోటోని అయితే డిస్ప్లే చేస్తాను చూడండి. అక్కడ వెహికల్ కి ఎంత తీసుకుంటారు అనేసి మొత్తం డీటెయిల్ గా ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది ఇక్కడ. అలానే ఎంట్రీ టైమింగ్స్ కూడా సపరేట్ గా ఒక డిస్ప్లే చేస్తాను చూడండి ఫోటోలో. చెక్ పోస్ట్ దాటేసి ఇంకా సరదాగా అలా టెంపుల్ దగ్గరికి అయితే బయలుదేరేసాము. ఇంకా చెక్ పోస్ట్ నుంచి తలకోన టెంపుల్ వరకు రోడ్డు ఉంటుంది సూపర్. అసలు ఇంకా అలా వెళ్తుంటే కార్ చూడండి, భయంకరంగా యాక్సిడెంట్ అయింది అది. చూడండి ఎలా నుజ్జునుజ్జు అయిపోయిందో. అసలు పార్ట్స్ అయితే ఎక్కడంటే అక్కడ పడిపోయినాయి. ఇది డ్రైవర్ తప్ప ఏమో తెలియదు కానీ ఆ కారులో ఉన్న వాళ్ళు సేఫ్ గా ఉంటే అదే చాలు. తలకోనలో చాలా సినిమా షూటింగ్స్ జరిగాయి. అయితే ఇక్కడ చాలా వరకు తమిళ సినిమాలు ఎక్కువగా షూటింగ్స్ జరుగుతూ ఉంటాయి. తెలుగు సినిమాలు కొన్ని మాత్రమే షూటింగ్స్ జరిగాయి ఇక్కడ. ఈ ప్లేస్ లో తెలుగు సినిమాలు కూడా షూటింగ్ చేస్తే చాలా బాగా అప్డేట్ అవుతుంది తలకోన. అదిగో రైట్ సైడ్ కనపడుతుంది కదా, అదే అన్నదానం క్యాంటీన్. దానికి కొంచెం పక్కనే తినడానికి కానీ తాగడానికి కానీ షాప్స్ అయితే ఉంటాయి. ఇక్కడున్న ఒకటే ఒక తలనొప్పి ఏంటంటే మీరు ఏం తెచ్చుకున్నా కోతులు అయితే మిమ్మల్ని అయితే అస్సలు వదలవు. మీరు థమ్స్అప్ బాటిల్ ముందు తెచ్చి పెట్టినా కూడా కోతులు ఓపెన్ చేసుకుని అవే తాగేస్తాయి. ఇంకా అలా టెంపుల్ దగ్గరకు వచ్చేసామా, ఎందుకో తెలియదు తలకోనకు వస్తే ఏదో తెలియని ఆనందం, అలానే సెంటిమెంట్ కూడా. ఎందుకంటే మా అమ్మ నాన్నలు కూడా ఇక్కడే పెళ్ళింది, అదే కాకుండా నాకు మా తమ్ముడికి ఇక్కడే పుట్టెంటుకలు కూడా తీశారు. అందుకేనేమో ఇక్కడికి వస్తే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. ఇంకా అలా దర్శనం చేసుకుని వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే బయలుదేరేసాము. మళ్ళీ ఇక్కడ వాటర్ ఫాల్స్ కి వెళ్ళడానికి ఒక చెక్ పోస్ట్ అయితే ఉంటుంది. ఈ చెక్ పోస్ట్ దగ్గర ఒక మనిషికి 30 రూపాయలు అయితే తీసుకుంటారు. బైక్ పైన వచ్చే వాళ్ళకైతే 50 రూపాయలు దాకా టోల్ గేట్లకి కట్టడానికి అయిపోతుంది. ఇంకా అలా వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్లే ముందు మనం తెచ్చిన వెహికల్స్ ఇక్కడే పార్క్ చేసి వెళ్ళాలి. ఇక్కడ నుండి దాదాపు 1-2 కిలోమీటర్లు అయితే ఉంటుంది వాటర్ ఫాల్స్ దగ్గరికి. సో మేము తెచ్చుకున్న కూల్ డ్రింక్స్ తాగేసి అలా సరదాగా నడుచుకుంటూ బయలుదేరేసాము. ఇంకా ఇక్కడ చూడండి చిన్న ఎయిర్ లాగైతే పారుతూ ఉంటుంది. ఇక్కడైతే చాలా లోతు అయితే తక్కువగా ఉంటుంది, అలానే ఎక్కువగా చిన్నపిల్లలు మరియు ఆడవాళ్ళు అయితే మునుగుతూ ఉంటారు. ఇంకా అలా నడుచుకుంటూ మధ్య మధ్యలో వీడియోలు తీసుకుంటూ అలా ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. సో ఫైనల్ గా మనం చేరవలసిన వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వచ్చేసాము. చూడండి మన రెండు తెలుగు రాష్ట్రాలలోనే అతిపెద్ద వాటర్ ఫాల్స్ ఇది.
దాదాపు 300 అడుగుల పైన నుండే వాటర్ అయితే పడుతూ ఉంటుంది ఇక్కడ. ఇంకా అక్కడ కొసేపు మునిగేసి ఇంకా పైకి అయితే వెళ్ళాము. అక్కడైతే వాటర్ ఇంకా చాలా బాగా పడుతూ ఉంటుంది. మీకైతే రోడ్డుతో సహా చూపిస్తాను చూడండి ఒకసారి. పైకి వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళండి, ఎందుకంటే ఇక్కడ రాళ్ళు ఎక్కువ ఉంటాయి, అడవి ప్రాంతం కాబట్టి. ఫైనల్ గా పైకి అయితే వచ్చేసాము. ఇక్కడ వాటర్ చూడండి ఎలా పడుతున్నాయో. మీకైతే ఆ వాటర్ పడే సౌండ్ వినిపిస్తాను, ఒకసారి వినండి ఎలా ఉందో. ఇంకా అలా వాటర్ ఫాల్స్ వేసి ఫుడ్ ఆకలేస్తుంటే టెంపుల్ దగ్గరికి అయితే బయలుదేరేసాము. మేము టెంపుల్ దగ్గరికి వచ్చేసరికి అన్నదానం అయిపోయిందని షాక్ ఇచ్చారు మాకు. సరే మీకు ఒకసారి చూపిద్దామనేసి నేను అయితే అలా లోపలికి వెళ్ళేసి వీడియో అయితే తీసాను, ఆ క్యాంటీన్ ఎలా ఉందో చూపిద్దామనేసి. మీకైతే ఇక్కడ అన్నదానం లిస్ట్ కూడా చూపిస్తాను చూడండి. అన్నదానం అయితే నార్మల్ డేస్ లో 12:30 to 1:30 వరకు మాత్రమే ఉంటుంది. అదే మండే అయితే 12:30 to 3 వరకు అయితే ఉంటుంది అన్నదానము. ఇక్కడైతే అన్నదానం అయితే చాలా బాగుంటుంది. నేనైతే ఇంతకుముందు ఆల్రెడీ తిన్నాను కాబట్టి చెప్తున్నాను. టెంపుల్ దగ్గర నుండి ఏనుగు లార్చ్ దగ్గరికి అయితే బయలుదేరాము. యాక్చువల్ గా ఈ లొకేషన్ స్టార్టింగ్ లోనే చూపించాలి, కానీ మేము లాస్ట్ లో వెళ్ళాము కాబట్టి లాస్ట్ లోనే చూపిస్తున్నాను. ఇక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళవి గెస్ట్ హౌస్లు కూడా ఉంటాయి, మీరు స్టే చేయాలనుకుంటే రెంట్కి తీసుకోవచ్చు. మీరు మీ ఫ్రెండ్స్తో వచ్చినా లేదా మీ ఫ్యామిలీతో వచ్చినా మీరు వంట ఓన్గా ప్రిపేర్ చేసుకోవచ్చు, కాకపోతే వచ్చేటప్పుడు మీరు వంట సామాన్లు తీసుకొచ్చుకుంటే మంచిది. ఈ గెస్ట్ హౌస్ లోపల హాల్ కూడా ఉంటుంది, ఏదైనా ఫంక్షన్స్ కానీ మీటింగ్స్ కానీ చేసుకోవచ్చు హాల్ రెంట్కి తీసుకుని. అలానే అక్కడ శేషాచల కొండల్లో నుంచి వచ్చే వాటర్ అంతా స్టక్ అయిపోయి ఉంటుంది. అక్కడ పిల్లలు కానీ పెద్దలు కానీ చాలా బాగా ఆడుకోవచ్చు. మేము అక్కడ చాలాసేపు మునిగేసి ఇంకా ఇంటికి అయితే రిటర్న్ బయలుదేరేసాము. సరే మరి బాయ్ ఫ్రెండ్స్.